Hi viewers, welcome to Konda YouTube channel. I am here for your knowledge. So friends, starting studies and put up my channel, subscribe just a bit. Mir choose this video can the subscribe and red color can be said then me click chair and then just the latest videos and interesting videos either mirror. So friends, ఇప్పుడైతే మనందరం కూడా లాక్ డౌన్ లో ఉన్నాము. సో లాక్ డౌన్ అంటే లాక్ డౌన్ కంప్లీట్. సో ఒకవేళ మనం బయటికి వస్తే మాత్రం మనం కఠినంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. సో కాబట్టి మనం అనవసరంగా బయటికి రావద్దు. ఒకవేళ వస్తే మాత్రం దానికి ఒక అప్రూవల్ ఉండాలి అండ్ ఈ పాస్ ఉనైతే కంపల్సరీ అప్లై చేసుకొని మాత్రమే మనం బయటికి రావాలి. ఓకే, అనవసరంగా వస్తే మాత్రం మనం కేసులు బుక్ చేస్తున్నారు, వాహనాలు అయితే సీజ్ చేస్తున్నారు. సో అత్యవసరానికి మనకు పెళ్ళిళ్ళు కావచ్చు, లేదంటే చావులకు కావచ్చు, లేకపోతే హాస్పిటలైజ్ కావచ్చు, ఇంకా చాలా రకాల రీజన్స్తో అత్యవసరానికి మనం బయటికి రావాల్సి ఉంటే మరి ఈ పాస్ అయితే అప్లై చేసుకోవాలి. దాని ద్వారా మాత్రమే అప్రూవల్ అయినాక బయటికి రావాలి అని మాత్రం పోలీసులు మనకు చెబుతున్నారు. సో మరి ఆ ఈ పాస్ ఏ విధంగా అప్లై చేయాలి ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. చాలా సింపుల్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఈ వీడియో మాత్రం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను, చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, ముందైతే గూగుల్ అయితే ఓపెన్ చేయండి, ఇక్కడ టీఎస్ పోలీస్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ టీఎస్ తెలంగాణ స్టేట్ పోలీస్ అని కనబడుతుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, మీకు లెఫ్ట్ సైడ్లో కోవిడ్-19 లాక్డౌన్ ఈ పాస్ అనేది కనబడుతుంది. దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఈ పాస్ అని కనబడుతుంది. సో ఇక్కడ గ్రీన్ అంటే ఏంటంటే మనకి ఈ పాస్ అప్లై చేసినాక ఒకటి నెంబర్ వస్తుంది ఫ్రెండ్స్, రిఫరెన్స్ నెంబరు. ఆ రిఫరెన్స్ నెంబర్తో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ రిఫరెన్స్ నెంబర్ ఐడెంటిటీ చేసి సబ్మిట్ పెడితే అది అప్రూవల్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. ఓకే, సో దానికంటే ముందు మనం ఇక్కడ ఈ పాస్ అనేది అప్లై చేయాలి. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని డిక్లరేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఓకే, డిస్ట్రిక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కర్మర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేయగానే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగానైతే రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఇండివిజువల్ టైప్ ఉంది, సో మిస్టర్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పాస్ హోల్డర్. ఓకే, సో పాస్ హోల్డర్ అంటే ఇక్కడ టైప్ చేయండి మీ పేరు, ఎవరైతే మీరు అప్లై చేయాలనుకున్నా వాళ్ళ పేరు. సో వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. ఓకే, సో ఎమర్జెన్సీ నెంబర్ కూడా ఇస్తే ఇవ్వండి, మీ సేమ్ కావచ్చు మీ ఇష్టం, అది ఎట్లనైనా పర్లేదు కానీ వర్కింగ్లో ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఆధార్ నెంబర్ కూడా కరెక్ట్ అయితే చెక్ చేసుకొని ఎంటర్ చేయండి. సో తర్వాత ఈ పాస్ మీకు అసలు ఎందుకు అని అడుగుతుంది. సో ఇక్కడ చాలా రకాలైనటువంటి రీజన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏ రీజన్స్ ఇక్కడ మీకు సెట్ అవుతుందో అదైతే మీరు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెత్కి అటెండ్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి ఆప్షన్ అయితే ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ పర్పస్ అంటే ఆ డెత్ ఎవరు చనిపోతే అక్కడ రీజన్ అయితే మనకు రాయాలి. సో ఇక్కడ మీకు గమనించలేదు, అన్నిటికీ అయితే స్టార్ మార్క్స్ ఉన్నాయి. ఓకే, ప్రతిదాని కూడా ఇక్కడ పర్పస్ అయితే దీనికి స్టార్ మార్క్ లేదు, మీ ఇష్టం అయితే ఇదికోవచ్చు. ఓకే, సో ఇక్కడ గ్రాండ్ ఫాదర్ అని నేనైతే వాస్ డెడ్ అని ఈ విధంగా అయితే టైప్ చేసుకున్నాను. సో మీ ఇష్టం. సో ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ పాస్ ఇండివిజువల్ ఒకరికైనా గ్రూప్కి సంబంధించిందా అని సెలెక్ట్ చేసి ఉన్నది. ఓకే, నువ్వు ఒకరే అయితే మీరు ఒకరే వెళ్తే ఇండివిజువల్, గ్రూప్ అయితే అంటే బండి మీద ఇంకా మీకు వెళ్ళి తీసుకెళ్ళాలనుకుంటే గ్రూప్ కిందకి వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి. సో కేవైసీ అంటే ఎవరైనా ఆగినప్పుడు మనకి మన దగ్గర ఏదైనా ఒకటి ఆర్సీ ఉండాలి, ఓటర్ ఐడి ఉండాలి, ఆధార్ ఉండాలి, విలేసెస్ ఫాన్, పాస్పోర్ట్ ఏదైనా ఒకటి ఉండాలి. ఓకే, సో నేను ఆధార్ అయితే పెట్టేసుకున్నాను, నా ప్యాకెట్ లెక్క ఉంటుంది. ఇక్కడ వెహికల్ టైప్ 2-వీలర్, 3-వీలర్, 4-వీలర్ హెవీయా. ఓకే, నేనైతే 2-వీలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఆ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రోడ్ డీటెయిల్స్. ఓకే, సో ఫ్రమ్ నేను ఆల్రెడీ ఇక్కడ కన్నర్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో పోలీస్ స్టేషన్, ఏ పోలీస్ స్టేషన్ కిందకి మీరు వస్తారు కన్నర్లో. సో ఇక్కడ 2-టౌన్ పోలీస్ స్టేషన్. ఓకే, డెస్టినేషన్ స్టేట్. సో ఎక్కడికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు దానికి సంబంధించిన మీకు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో తెలంగాణ. ఓకే, సో అక్కడ దానికి సంబంధించిన డిస్టిక్. ఓకే, సో డిస్టిక్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే మంచిది, కంపల్సరీ సెలెక్ట్ చేయాల్సిందే. సో అది ఏ మోడల్ కిందకి వస్తుంది. ఓకే, అది కూడా మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో వారి యొక్క అడ్రస్. ఓకే, అడ్రస్ ఎంటర్ చేసేసి ఇక్కడ మళ్ళీ ఈ విధంగా విలేజ్ని అయితే టైప్ చేయాలి. సో డెస్టినేషన్ పిన్ కోడ్ ఈ విధంగా ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి కాదు, కంపల్సరీ చేస్తున్నాను. మీకు షాపింగ్ చూడడం నేను అట్లా చూస్తున్నాను. సో రూట్ డీటెయిల్స్ అంటే ఇక్కడ చూడండి, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అక్కడి నుంచి మెయిన్ మెయిన్ రూట్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ నుంచి, ఓకే, కరీంనగర్ అండ్ కొత్తపల్లి అండ్ చిగూరు, మామిడి, ఇవి మెయిన్ మెయిన్ రూట్స్ అనమాట. ఓకే, సో ఇక మెయిన్ మెయిన్ రూట్లకి వెళ్ళి వెళ్తామని మనకి ఇక్కడ కంపల్సరీ చూపించాలి మనం. ఓకే, ఓకే, ఇక ఖాళీ పెట్టుకుంటూ చూపించాలి. ఈ విధంగా చూపించిన తర్వాత ఇక్కడ మీకు పాస్ వ్యాలిడిటీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలి అడుగుతుంది. సో ప్రస్తుతానికైతే 1 డే మాత్రమే ఇది మనకి
తీసుకుంటుంది ఫ్రెండ్స్. 2-3 డేస్ అయితే తీసుకోవడం లేదు, ఒకసారి ట్రై చేస్తే చూడండి, తీసుకుంటే తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది, ఓకే అయితే చేసేసాను. సో ఇక్కడ చూడండి పాస్ వ్యాలిడిటీ టైమ్ షోన్ అయితే ఇక్కడ మనకు చూపెడుతుంది లాక్డౌన్ టైమింగ్స్. ఓకే, సో ఇక్కడ కరస్పాండెంట్ అడ్రస్ అన్నింటి కనబడుతుంది. సో ప్రస్తుతానికి మనం ఎక్కడ ఉన్నాము ఆ అడ్రస్ అయితే మీరు కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక అది అక్కడ స్ట్రీట్ ఎంటర్ చేయాలి, అడ్రస్ ఈ విధంగా ఎంటర్ చేయాలి. తర్వాత సిటీ ఈ విధంగా మీరు మీ యొక్క కంపల్సరీ అడ్రస్ని ఎంటర్ చేయండి. ఓకే, సో మళ్ళీ డిస్ట్రిక్ట్ అడుగుతుంది, నాది అన్ని ఒకటే సంబంధించినవి కాబట్టి నేను ఈ విధంగా టైప్ చేస్తున్నాను. సో మీరు విలేజ్ వేరే ఉంటుంది, మండల్ వేరే ఉంటుంది, పిన్కోడ్ వేరే ఉంటుంది, డిస్ట్రిక్ట్ వేరే ఉంటుంది. ఓకే, అట్లా మీరు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ పిన్కోడ్ అంటే పిన్కోడ్, ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్. సో వెహికల్ కెపాసిటీ అంటే 2-సీటర్, ఇందాక మనం 2 వీలర్ సెలెక్ట్ చేసాం కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్స్క్లూడింగ్ పాస్ హోల్డర్ అంటే డ్రైవర్ తప్ప మిగతా ఎంతమంది ఒక్కరు. ఓకే, వారి యొక్క నేమ్ ఏంటి. ఓకే, సో వారి యొక్క నేమ్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, సో వారి యొక్క ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి మీరు. ఓకే, ఎంటర్ చేసేసి ఇక్కడ మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫోటో జేబీజీ ఫార్మాట్లో ఉండాలి, 8KB లోపు ఉండాలి. ఓకే, చూస్ ఫైల్ అని సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే మీరు ఉంచుకున్నారో దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఆ తర్వాత కేవైసీ, ఇందాక నేను ఎవరన్నా మన డీటెయిల్స్ ఆపితే ఆధార్ కార్డ్ ఓటర్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా కేవైసీ మళ్ళీ అది పీడిఎఫ్ రూపకంలో ఉండాలి. ఇక్కడ చూడండి ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, అది 500KB లోపు మాత్రమే ఉండాలి. ఓకే, సో ఇదొకటి చూడాలి. ఓకే, సో ఇక్కడ ఈపాస్ కేవైసీ ఆధార్, నేనైతే ఆధార్ పెట్టుకున్నాను, దీన్ని ఓపెన్ చేస్తున్నాను అటాచ్మెంట్. సో ఇది కూడా పర్పస్ ఆఫ్ డాక్యుమెంట్, ఏ పర్పస్లో వెళ్తున్నారు. డెత్ కదా నేను పెట్టుకుంది, మీరు మ్యారేజ్కి వెళ్తే మ్యారేజ్ కార్డు పెట్టాలి. సో డెత్కి వెళ్తే ఆ డెత్ కార్డుకి డెత్కి సంబంధించిన ఏదైతే బ్యానర్ ఉంటుందో ఆ బ్యానర్ కూడా మీరు ఫోటో తీసి ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లోకి మార్చుకొని మీరు అటాచ్మెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, పర్పస్ ఆఫ్ ఇక్కడ నీట్గా చక్కగా మీరు దేనికదే పేర్లు పెట్టుకుంటే అటాచ్మెంట్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఓకే, సో ఇది ఆస్టీస్గా అట్నే వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఉన్న క్యాప్షా ఇక్కడ మళ్ళీ మీరు ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఎంటర్ చేసేసినాక ఇక్కడ సేవ్ అని దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మీకు, సో ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అయితే సక్సెస్ఫుల్గా రావడం జరుగుతుంది. రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ వచ్చింది కదా, దాన్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని ఇక్కడ మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇందాక ఫస్ట్ మనం చెప్పుకున్నట్టుగా, సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసేసి రిఫరెన్స్ నెంబర్ కాపీ చేసుకున్నాక దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో అక్కడ మీకు ఇక్కడ చూడండి యువర్ రిక్వెస్ట్ ఈజ్ పెండింగ్ అని కనబడుతుంది. సో ఇందాక మనం అదంతా కూడా ఫామ్ ఫిల్అప్ చేసాం కదా, ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. 24 అవర్స్ కావచ్చు, 1 డే కావచ్చు, 10 అవర్స్ కావచ్చు, మనం చెప్పలేము. ఓకే, సో ఈ విధంగానైతే మీరు చెక్ చేస్తూ ఉండండి. ఆ రిఫరెన్స్ నెంబర్ ద్వారా అప్రూవల్ కనబడితే దాన్ని ఒక ప్రింట్అవుట్ తీసుకోండి అండ్ స్క్రీన్షాట్ తీసుకోండి. మీరు జర్నీ చేస్తున్నప్పుడు పోలీస్ వాళ్ళు ఎవరైనా మీకు అడ్డుగా ఆపితే దీన్ని మీరు చూపిస్తే సరిపోతుంది. సో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని పంపిస్తారు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.